తలకు బలమైన గాయం తగిలింది, చాలా రక్తం పోయింది. వెంటనే రక్తం ఎక్కించకపోతే ఆవిడ పరిస్థితి ప్రమాదకరం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు డాక్టర్? మై బ్లడ్ గ్రూప్ ఇస్ ఓ, నా రక్తం తీసి ఎక్కించండి. ఓఎస్ సిస్టర్, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే సార్. దీని సేగా ధరగా కోరి కోరి కొరివిని తెచ్చుకున్నట్టు అయింది. మరే మన గడ్ రోజులు వచ్చినట్టు ఉన్నాయి. పిచ్చిదానా, మన గడ్ రోజులు రావే, గట్టెక్కే రోజులే. అదేదో అండర్స్టాండ్ అయితే చెప్పు. ఏముంది, నువ్వు నీ కోళ్ళకి భయపడ్డానికి కారణం మన ఇద్దరు సంబంధం అవునా? ఎస్ సార్. మరి అదే సంబంధం నేను దాంతోనే పెట్టుకుంటా. నువ్వు నా తెలుగు గంగవే, ఇది కేవలం దాన్ని నోరు ముయించడానికే. అయితే ఇంకెందుకు ఆలస్యం? అదేదో ఈ రాత్రికే కానీ. ఇంకా నిద్రలొస్తుంది పిల్లవా, వెళ్ళి పలుకుందావా? అదేం కుదరదు, అక్షరాలన్నీ వచ్చేదాకా నిద్రపోకూడదు, లేదంటే నా మీద ఒట్టే. లమ్మో చాలా చతుకుతాను, అక్షరాలన్నీ వచ్చేదాకా దిద్దుతాను, చలేనా? వీడికి ఆలోచ్యలో గాని దాక్షాలు నిర్తాను రారు. మిస్టర్ పరోపకర్ రావు, ఈ అరుణతో ఆటలాడుకోవాలనుకుంటే నీ బ్రతికే బజారుకి ఎక్కుతుంది. మైండ్ ఇట్. అంత గొప్పదానివా? ఇదెక్కడ గొడవ రాబా. ఏదయ్యా, ఎక్కడయ్యా? అదే వెతుకున్నా. అది ఎక్కడికి వెళ్ళి నా వెతికి పట్టుకుని దాని అంత చూడకపోతే మన బతుకులే తలారిపోతాయి. లేదు, నీకోసం ఎదురు చూస్తున్నాను. కాదే, సావును వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. సుందరి, జీప్ లో పెట్రోల్ డబ్బా ఉంది, పోయి తీసురా. రోజు పేపర్లో నీలాంటి కోడలి సావు వార్త లేకుండా ఉండదే. నీ దహనం రేపటి పేపర్కు నేనిచ్చే వార్తా దానం. సుందరి, త్వరగా తీసురా. ఇదిగోరా కాకడా, దీంతో అంటించరా. ఎర్రన్నా? అవును, ఎర్రన్ననేరా. అదిగో అటు చూడరా. నువ్వు పడాల్సింది నా కాళ్ల మీద కాదురా. తల్లిగా చెల్లిగా ఇల్లాలిగా పుట్టినప్పటి నుంచి పురుషుడికే జీవితాన్ని అంకితం చేసే ఆ స్త్రీ జాతి పాదాల మీదరా. అలాగే రన్నా, అలాగే. అమ్మల్లారా, నన్ను క్షమించి వదిలిపెడితే, ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యను. అమ్మల్లారా, నన్ను క్షమించి వదిలేస్తే ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. స్త్రీ జాతిలో అణిగిమణిగి ఉన్న అరుణోదయం నవ చైతన్యంతో పెళ్ళుబికితే స్త్రీ జాతికి చావే లేదు, భరతమాతకి ఎదురే లేదు.
ఈ ఎర్రన్నగాడు మనకి యముళ్లా తయారయ్యాడు. వీడి పీడ వదిలించుకోకపోతే ప్రతి గడ్డి పరక మనల్ని వెక్కిరించేటట్టుంది. అంతేకాదు డాడీ, ఇప్పుడు ఆ ఎర్రన్నగాడు ఒక్కడే, రేప మరో ప్రపంచంలో పెరిగి పెద్దయ్యే ప్రతి అనాథ విధవ ఒక్కొక్క ఎర్రన్నలాగా తయారైతే మనకి ప్రపంచంలో పుట్టగతులే ఉండవు. అందుకే ముందుగా మరో ప్రపంచాన్ని నామరూపాలు లేకుండా చేసి, ఆపై ఆ ఎర్రన్నగాడిని ఒంటరిగా చేసి ఎలా మట్టుబెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలస్యం దీనికి, రేపే ఆ పని ప్రారంభిద్దాం. వెంటనే ఈ స్థలం ఖాళీ చేయాలి. ఎందుకు? ఈ స్థలం పరోపకరావు గారికి చెందింది. మరో ప్రపంచం పేరుతో అక్రమంగా అరాచకం సృష్టిస్తున్నారని మాకు ఫిర్యాదు. ఈ స్థలం పరోపకరావు గారిది అవునో కాదో, ఇక్కడ నడుస్తున్నది అరాచకమో ఆదర్శమో ప్రజలందరికీ తెలుసు. అయితే మీరిచ్చే సమాధానం ఇదేనా? మరో ప్రపంచ ఉద్యమాన్ని మట్టుబెట్టాలనుకున్న వాళ్ళంతా మట్టి కొట్టుకుపోయారు. మళ్ళీ మాతో ఆడుకుంటే అదే జరుగుతుందని హెచ్చరిస్తున్నాను. వెళ్ళండి. ప్రపంచాన్నే ఖాళీ చేయించాలనుకున్నావురా, నిన్ని సమాజం నుండే ఖాళీ చేయిస్తారా? నీకీరోజు మూడే నా చేతికి దొరికావురా, నిన్ని ప్రపంచం నుండే ఖాళీ చేయిస్తారు. నన్ను తప్పదు, నన్ను తప్పదు, ప్లీజ్ ఎరనా, నీకు దండపెట్టా, దయచేసి నన్ను తప్పదు, ప్లీజ్ ఎరనా. పొద్దు పొద్దురనా, నన్ను తప్పదు, నన్ను తప్పదురనా. పొద్దు ప్రజాపతి, నేను బతికే ఉన్నానా? నీకేం డాడీ, సలక్షణంగా ఉన్నావు. ఏమైందండి? నువ్వు చచ్చినట్టు కలొచ్చింది. నిజంగా నీలో మృగం మనిషిగా మారితే నువ్వు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు, నీ తల్లి కాళ్ళు. నా తల్లిని బ్రతికించినందుకు
మీకేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనండి. నన్ను ఊరంతా ఊరేగించినందుకు నీ రుణం తీర్చుకోవాలిగా. మరి మా రుణం కూడా తీర్చుకోవద్దు. మిమ్మల్ని సహిస్తే అది మానవ జాతికే అవమానం. ఇంకా నిన్ను బతకనిస్తే అది మా లాంటి గొప్ప జాతికే అవమానం.
చిరకాలం వర్తిల్లాలి, మరో ప్రపంచాన్ని సాధించాలి. మీ అందరిలో చిరకాలం బ్రతికే ఉంటాను, బ్రతికే ఉంటాను. మన సమాజం స్త్రీ ఒక బలిపీఠంపై భారతనాది. అలాగే కుల మత ప్రాంతీయ భాషా ఉన్మాదాలతో మత్తెక్కి నవనాగరికత విష సంస్కృతి ఉక్కు పాదాల క్రింద నలిగి నీరసించి నూతన వ్యవస్థ కోసం పురిటినొప్పులు పడుతున్న నిండు చూలాలి. మన భరతమాత కూడా ఒక బలిపీఠంపై భారతనాది. అందుకే ఈ దోపిడీ వ్యవస్థను అంతమొందిస్తే తప్ప బలిపీఠంపై ఉన్న ఒక చెల్లిని ఒక తల్లిని మన దేశమాతను రక్షించుకోలేము. ఈ మహాప్రస్థానాన్ని సాగించడానికి మనలో ఎర్రన్న లాంటి వారు ఎందరో ఉద్భవించాలి. మనిషి మనిషిగా బ్రతికే ఆ మరో ప్రపంచానికి దారి చూపించాలి. అందుకు సర్వదా మీ ఆశీస్సులు అండదండలు ఆకాంక్షిస్తూ భావితరానికి దారి చూపించిన మీ బలిపీఠంపై భారతనారికి విప్లవ జేజేలు పలకండి.